కరోనా కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య అందరికి ఐడియా ఉంది. అది ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి ఇబ్బంది పడటం. అక్కడ ఇవాళ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇన్సూరెన్స్ అంటే లేదు, డబ్బులు ఉంటేనే చేర్చుకుంటాం అనేటువంటి సిస్టమ్, అట్లాగే బెడ్లు ఖాళీగా లేవనేటువంటి కాన్సెప్ట్ చెప్పి తప్పించుకుంటున్నటువంటి. ఇవాళ ఆ వార్త చూసినో లేకపోతే ఆ వీడియో చూసినాను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సమీక్షించింది, ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా రోగులని చేర్చుకోను అని చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సందర్భంగా ఆదేశించారన్నది కొద్దిసేపటి క్రితం విడుదలైనటువంటి ప్రెస్ నోట్ ద్వారా చెప్తున్నారు. రెండో వైపున మృతులకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది ఏంటంటే, ఒక అమౌంట్ ఏమీ ఫిక్స్ కాలేదు, దాంతో లోకల్గా ఉండేటువంటి రెవెన్యూ వాళ్ళు అంత్యక్రియలకు సంబంధించినటువంటి యాక్టివిటీ చూస్తున్నారు. 500 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ అలవాటు. దీంతో ఆటోలలో తీసుకుపోవడాలో లేకపోతే కనుక మన ప్రొక్లైనర్లతో వాడేటువంటి సిస్టమ్ ఇట్లాంటిది పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకొకటి, ఇక్కడ దీంట్లో మృతులలో పేద ధనిక అన్ని వర్గాలు ఉంటాయి. ఇప్పుడు ఆసుపత్రి నుండి ఆ మృతదేహాలకి ఎప్పుడైనా సరే మరణం అనేటువంటిది ఊహించినటువంటి పరిణామం. అలాంటి సందర్భంలో గౌరవనీయంగా సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేయడం అనేటువంటిది భారతీయ సంప్రదాయం, అది విఫలమవుతున్నటువంటి పరిస్థితి. మానవత్వం అడుగంటిపోతుందని భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి. చివరికి మానవ జీవితం ఇలాగా ముగియాల్సిందేనా అనేటువంటి సిచ్యుయేషన్లో బాధలు పడుతున్నటువంటి సందర్భం. ఒక్కో మృతులకు సంబంధించినటువంటి కుటుంబాలకు 15,000 రూపాయల పరిహారం ఇవ్వాలన్నటువంటిది తాజాగా ప్రభుత్వం ఆదేశించి, జగన్ సర్కార్ ఆదేశించి, జగన్మోహన్ రెడ్డి ఈ సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ఒకటి, ఆ డబ్బులతో ఏదో పోయిన వాళ్ళు తిరిగి వస్తారనేది కాదు, కాకపోతే అంత్యక్రియల వరకైనా సరే బాధ్యతగా జరగడానికి. ఇప్పుడు డబ్బులు ఇస్తారు అన్నప్పుడు వాస్తవంగా అయితే కనుక డాక్టర్లే చెప్పే విషయం ఏంటంటే, మృతదేహాన్ని, కరోనా పేషెంట్ మృతదేహాన్ని మళ్ళీ ఓపెన్ చేయకుండా అలా పార్సిల్ ఎలా అయితే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారో అలాగే తీసుకెళ్ళి అంత్యక్రియలు చేస్తే వాళ్ళకి ఎవరికి కరోనా సోకదు. ఆ మృతదేహం మీద పడి ఏడ్చేటువంటి సందర్భంలో కానీ, లేదంటే కనుక ఆ మృతదేహానికి సంబంధించినటువంటి ఆ బ్యాగ్ని ఓపెన్ చేసినటువంటి సందర్భంలో కానీ కరోనా వ్యాపించే అవకాశం ఉంది. కానీ మామూలుగా వాళ్ళు ఇచ్చినటువంటి విధంగా అలాగే తీసుకెళ్ళి కనుక అంత్యక్రియలు చేస్తే అట్లాంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని ఇప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళటం, దాంతోపాటుగా డబ్బులు ఇస్తామంటే కాస్త చొరవ తీసుకుని చేసేటువంటి వాళ్ళు ఉంటారు, ఆ విధంగా పనికొస్తుంది. ఇందులో ఏదో చేసేసారనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా కనీస బాధ్యత అనేటువంటిది ముఖ్యం. ఆ ప్రయత్నం చేసినందుకు అభినందిద్దాం.